ఒకరు ఉనికిని మరొకరు కాపాడే విధంగా పరోక్ష సహకారంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను రక్తిగట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా గత వారం, నిన్న, మొన్న కూడా విద్యుత్కు సంబంధించిన అంశాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. డాక్టర్ లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, విద్యుత్ శాఖలో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ అవినీతి మీద సిబిఐ విచారణకు మీరే అడగండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్కో అధికారి సిఎండి అయిన ప్రభాకర్ రావు గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ శాఖలో నిర్మిస్తున్న ప్రాజెక్టులో కానీ, విద్యుత్తు కొనుగోలులో కానీ అనాపైసా అవినీతి జరగలేదు, ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే, మీకు ఆధారాలు ఉంటే, మీ చేతిలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరే సిబిఐ విచారణకు ఆదేశించండి, మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని చెప్పి ప్రభాకర్ రావు గారు మాట్లాడారు. ఆ తర్వాత కొప్పుల ఈశ్వర్ గారు రాష్ట్ర మంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం మీదే, అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే సిబిఐ విచారణకు ఆదేశించండి, మా నీతిని నిజాయితీని మేము నిరూపించుకుంటామని కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడుతూ మీరే అడగండి అంటుండ్రు. అంటే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని ఈ క్రీడలో లేకుండా అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళిద్దరి మధ్యలోనే ఆట ఉండే విధంగా ఒకరి మీద ఒకరు మేకపోతు గాంభీర్యంతో పత్రికలలో ప్రకటనలు ఇచ్చి పతాక శీర్షికలలో వాటిని ప్రచురించే విధంగా ప్రసార సాధనాలలో విస్తృత స్థాయి ప్రచారం కల్పించి వీళ్ళిద్దరే ఆటగాళ్ళుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. గతంలో 2016, 2017, 2018 ఇక్కడున్న చాలామంది పాత్రికేయ మిత్రులకు తెలుసు, ఆనాటి నుంచి మొన్నటి వరకు వివిధ సందర్భాలల్లో తెలంగాణ విద్యుత్తు శాఖలో పెద్ద ఎత్తున 1,000 కోట్ల కుంభకోణం జరుగుతున్నది. ఈ విద్యుత్తు ఉత్పత్తి చేసే నిర్మాణ సంస్థల కాంట్రాక్టులో 1,000 కోట్ల రూపాయల భాగోతం జరుగుతున్నది. బిహెచ్ఎల్ ముసుగులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు మేము పనులు అప్పజెప్తున్నామనే నాటకంలో తెర వెనుక భాగోతం ఉన్నదని చెప్పి గతంలో చాలా సందర్భాలల్లో నేను అంశాలను వెలికి తీయడం, ఆధారాలతో సహా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి విడుదల చేయడం జరిగింది. ఇవాళ లక్ష్మణ్ గారు ఏదైతే ఆరోపణలు చేసినారో ఆరోపణల మీద ప్రభాకర్ రావు గారు స్పందిస్తూ, మేము అత్యవసరాన్ని బట్టి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును, యాదాద్రి పవర్ ప్రాజెక్టును, కొత్తగూడెం పవర్ ప్రాజెక్టును వీటన్నిటిని కూడా నిర్మించి తెలంగాణ రైతుల యొక్క అవసరాలు, పరిశ్రమల యొక్క అవసరాలను, తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చడానికి మేము వేగంగా విద్యుత్ ఉత్పత్తి చేసే నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము భద్రాద్రి పవర్ ప్రాజెక్టు బిహెచ్ఎల్ నుంచి సబ్క్రిటికల్ టెక్నాలజీని మేము కొనుగోలు చేసినామని చెప్పి నిన్న ప్రభాకర్ రావు గారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇవాళ పాత్రికేయ మిత్రులకు నేను ఒక లేఖ విడుదల చేస్తున్నా. 1 ఫిబ్రవరి 2016 నాడు అరవింద్ కుమార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. ఈ లేఖలో ప్రధానంగా అతను పొందుపరిచిన అంశాలు ఏంటంటే, మేం బిహెచ్ఎల్లో ఉన్న నిర్మాణంలో ఆగిపోయి ఉన్న ఇండియాబుల్స్ సంస్థ ఏదైతే వదిలేసిందో
వాటిని మేము కొనుగోలు చేసినాం. మాకు తెలంగాణకు రైతులకు 21 లక్షల పంపు సెట్లు ఉన్నాయి కాబట్టి విద్యుత్తు సరఫరా అత్యవసరము. ఈ విద్యుత్తు అత్యవసర సరఫరాను మేము ప్రజలకు అందించాలంటే బిహెచ్ఎల్ దగ్గర అవుట్డేటెడ్ టెక్నాలజీ ఏదైతే సబ్క్రిటికల్ టెక్నాలజీ ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్క్రిటికల్ టెక్నాలజీని కొనుగోలు చేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మన్గూర్లో నిర్మించడం ద్వారా March 2017 నాడు 270 మెగావాట్లు. మే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.